ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణుమహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం. బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. విశ్వేశం విశ్వకర్తారం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్రీ విష్ణుం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దిని సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రత. స్త్రీ తైల మధుమాంసాని యస్య జేత్తురవేర్దిని నవ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి.
ఇతి శివ ప్రోక్తం సూర్యాష్టకం. దీపం సర్వతమోపహం. సమస్త చీకటిని పోగొట్టేది దీపం. చీకట్లో మనము సాధించేదంటూ ఏది ఉంటుంది? ఏది సాధించినా వెలుతురులోని. కనుకనే దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే అని సాయం సంధ్యా సమయాన దీపాన్ని వెలిగించి నమస్కరిస్తాం. సాయంత్రాలలో ఎవరి గృహాలలో వాళ్ళు దీపాలను వెలిగించుకుంటాం. కానీ ఉదయ సమయాన విశాలమైన చీకటి విశ్వములో పరమాత్మ సూర్యదీపాన్ని వెలిగిస్తున్నాడు. అందరి కొరకు పరమాత్మ చేసిన ఈ పవిత్ర యజ్ఞ కార్యక్రమాన్ని తిలకించి, మేను పులకించి, మనస్సు పరవశించి, చేతులు జోడించి సూర్యునికి నమస్కరిస్తున్నాం. ఇదే సూర్యోపాసన. అనాదిగా ఈ పవిత్ర భారతావనిలో సాగుతున్న నిత్య దేవతారాధన. సర్వాంతర్యామి అయిన పరమాత్మను మనం వీక్షించలేం. ఆయన దివ్య విభూతులను వీక్షించడం అంటే పరమాత్మ వైభవాన్ని దర్శించడమే. ఇది సుస్పష్టంగా సూర్యుని ఆరాధించటంలో గోచరమవుతుంది. కనుకనే సూర్య ప్రత్యక్ష దేవత, సూర్యుని ప్రత్యక్ష దైవంగా కీర్తించారు. సూర్యుడు కేవలం వెలుతురును వేడిని ఇచ్చే అగ్నిగోళం కాదు, జీవనాన్ని ప్రసాదించే అమృత భాండం. వెలుగు వేడి అనేవి విద్యుత్తు నుండి కూడా లభిస్తాయి. జీవశక్తి సూర్యుని నుండి లభిస్తుంది. భూమి నుండి ఆహారము నీరు లభిస్తే సూర్యుని నుండి జీవశక్తి లభిస్తున్నది. భూమి కూడా సూర్య కుటుంబంలోనిది. ఆ సూర్యునిలోని శక్తి పరమాత్మయే. ప్రకాశం లేకపోతే సూర్యుడు లేడు, రవి లేనిచో చంద్రుడు లేడు, భూమి లేదు. ఏ శక్తి ఉండుట చేత సూర్యుడు సూర్యుడుగా ఉన్నాడో, ఏ సూర్యుడు ఉండుట చేత చంద్రుడు చంద్రుడుగా, భూమి భూమిగా మిగిలి ఉన్నవో, అట్టి దివ్య ప్రకాశము తానేనని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత విభూతి యుగంలో తెలిపారు. ఆదిత్యానాం అహం విష్ణు, జ్యోతిషాం రవిహి అంశుమాన్. ద్వాదశాదిత్యులలో తాను విష్ణువట, వెలిగే వాటిలో తాను రవియట. కనుక సృష్టి స్థితి లయాలు పరమాత్మ కార్యాలైతే, స్థితికి ప్రధానంగా గోచరిస్తున్న సూర్యభగవానుడు పరమాత్మ ప్రతిరూపంగా ప్రతిమగా పూజలు అందుకుంటున్నాడు. పరమాత్మ దివ్య విభూతులను ప్రదర్శించే పవిత్ర రూపాలలో అతిథి పుత్రుడైన సూర్యదేవుడు ఆది అయి ఆదిత్యుడని పిలవబడి వారం ప్రారంభమైన ఆదివారం నాడు మన అర్చనలు అందుకుంటున్నాడు. తిమిరహరుడు ప్రత్యక్ష భగవానుడైన సూర్యదేవుని మనము అర్చించి ధరించదముగాక.